హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం ఒక రెండు విషయాలు తెలుసుకుందాం టైలరింగ్లో మనకి చేస్తే లాభాలు ఏంటి ఒకవేళ మనం కొత్తగా ఎవరికైనా నేర్పించాలి అంటే ఎలా ఇవి రెండింటి గురించి తెలుసుకుందాం అంటే మనం ఒకవేళ టైలరింగ్ కుట్టుకుంటాము టైలరింగ్ కుట్టుకున్న తర్వాత మనకి ఏంటంటే మనకి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అమౌంట్ వసూలు చేసే దగ్గర కొన్ని కొన్ని ఉంటూ ఉంటాయన్నమాట అంటే డబ్బులు తీసుకోవడంలో డబ్బులు ఇవ్వడంలో ఎవరికి ఎలా కుట్టాలి ఇంకొకటి గిరాక్ మనకు ఎక్కువగా ఎలా రావాలి వీటి గురించి మనం ఒక పది ఇరవై నిమిషాలు ఈరోజు మనం వీడియోలో మాట్లాడుకుందాం అయితే ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే ఒకవేళ మనం కొత్తగా పని నేర్చుకున్నాము కొత్తగా పని నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఇంట్లో మనం ఒకటి అరా కుట్టుకుంటూ ఉంటాం మనవి కుట్టుకుంటూ ఉంటాం అలా కాకుండా పక్క వాళ్ళు ఎదుటి వాళ్ళు అందరూ కూడా మన దగ్గరికి తెస్తూ ఉంటారు అలా అలా మనకి గిరాక్ అనేది పెరుగుతూ ఉంటుంది పెరిగిన తర్వాత మనకేమనిపిస్తుంది ఒక మనం ఒక షాప్ లాగా తీసుకొని కుట్టుకోవడం లేకపోతే ఇళ్ళు ఇండ్లు అనేది సెంటర్గా ఉంటే మంచిగా అక్కడే కుట్టుకోవడం ఒక వర్కర్ని పెంచుకోవడం ఇలాంటి ఆలోచన మనం తెచ్చుకోవాలన్నమాట ఎప్పుడు ఎందుకంటే మనం కటింగు స్టిచ్చింగు చేతి పని అన్నీ మనం ఒకళ్ళమే చేయలేము ఎందుకంటే మినిమం వచ్చేసి రోజు ఒక మూడు బ్లౌజులు అయితే మనం స్టిచ్ చేయగలుగుతాం కటింగ్ అండ్ చేతి పని చేయగలుగుతాం కానీ ఒకేసారి మనం ఒక రోజుకి పది వచ్చాయనుకోండి అలాంటప్పుడు ఇంకొక ఇద్దరిని మనం పెంచుకోవడానికి ట్రై చేయాలి అలా కాకుండా మనం అమౌంట్ పెట్టలేము మనం తక్కువ స్థాయిలో ఉన్నాము మనమే కుట్టి బతుకుతున్నాము అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇద్దరిని మిషన్ నేర్చుకునే వాళ్ళని పెట్టుకోవాలి పెట్టుకొని వాళ్ళతో మనం అమౌంట్ మాట్లాడుకోవాలి అమౌంట్ మాట్లాడుకొని ఇలా ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి అని చెప్పి వాళ్ళని మనం వాడుకుంటూ వాళ్ళకి డబ్బులు లేకుండా ఫ్రీగా నేర్పించుకుంటూ చేతి పని కొంచెం పాయింట్లు డ్రెస్ టాప్స్ ఇవి కొద్ది కొద్దిగా నేర్పించుకుంటూ ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం పాటు ఆ ఇద్దరితో మనం గడపాలి అప్పుడు మనకి వర్కర్ని మెయింటైన్ చేయడం ఎలా అనేది తెలుస్తుంది తర్వాత వర్కర్ని పెట్టుకోవచ్చు ఇది ఎప్పుడు మనం నేర్చుకున్న తర్వాత ఒక స్టేజ్ పెరుగుతుంది ఎలా మనకి గిరాక్ వస్తూ ఉంటుంది గిరాక్ వచ్చి మళ్ళీ గిరాక్ ఎక్కువగా అయినప్పుడు మనం వర్కర్ దాకా పోవాలి ఈ లోపల మనకి తక్కువగా వస్తే వర్కర్ అవత అవసరమైతే లేదు ఒక రెండు మూడు బ్లౌజులు వస్తే మనమే కుట్టుకోవచ్చు ఇప్పుడు అది మనకేంటి మనకి ఒక ఒక అవగాహన షాప్ అంటే ఒక అవగాహన కలిగించే మాటలు ఇవి అయితే ఇప్పుడు మనం నేర్పించాలి వేరే వాళ్ళకి నేర్పించాలి షాప్ ఇదంతా అవుతుంది ట్రైనింగ్ సెంటర్స్ లేడీస్ పెడుతూ ఉంటారు అక్కడక్కడ ఒక ఇరవై మందిని ఒక ఇరవై మంది దాకా మనం అంటే ఒక దగ్గర చేర్చి వాళ్ళకి నేర్పించాలి అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి నేర్చుకునే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి దాని గురించి మాట్లాడుకుందాం ఓకేనా అయితే ఇప్పుడు అది ఏంటి అంటే ఒకవేళ మనకి వాళ్ళని నేర్పించాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి మనకి టైలరింగ్లో ఏ ఏ ఎన్నైతే కష్టాలు పడ్డామో ఆ కష్టాలు వాళ్ళకి చెప్పాలి కష్టాలు నచ్చిన వాళ్ళకే మనకి ఎన్ని ఈ వీళ్ళే ఇంత కష్టపడ్డారు నేను కూడా కష్టపడి నేర్చుకోవాలి అనేటట్టుగా వాళ్ళని మనం చీర్చిదిద్దాలన్నమాట మన మాటల్లోనే ఉంటుంది అది ఎలా అంటే ఫస్ట్ మనం ఎన్ని కష్టాలు పడ్డది ఎన్ని బాధలు అంటే ఈ టైలరింగ్ విషయంలో మనం ఎక్కడెక్కడికి పోయి నేర్చుకుంది ఎన్ని విధాలుగా ఇది వచ్చింది నాకు పని అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అలా వాళ్ళకి ఏమవుతుందంటే మైండ్ అనేది పెరుగుతుంది ఇప్పుడు నేనున్నాను ఎగ్జాంపుల్ నేను ఏం చేశాను ఫస్ట్ నేను క్లాసులు స్టార్ట్ చేసేటప్పుడు అని ఎవరికైనా నేను ఒకటే చెప్తాను పని అనేది నాకు ఊరికేలా రాలేదు నేను ఎంతో అమౌంట్ ఖర్చు పెట్టుకున్నాను ఎంతో దూరం ప్రయాణం చేశాను ఎంతో నేను కష్టపడ్డాను అది ఎలా చెప్తాను నేను మాటల రూపంలో చెప్తాను వాళ్ళకి మంచిగా అర్థమయ్యేటట్టుగా కూడా చెప్తాను ఫస్ట్ క్లాస్ చెప్పేటప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ పుట్టాలంటే పని మీద మనకి ఇంట్రెస్ట్ పుట్టించాలి అప్పుడు నేనేం చెప్పేవాడిని నేను పడ్డదే చెప్పేవాడిని అండి నేను వేరేదైతే నేను ఏది కల్పించలేదు నేను వేరేది ఏది చెప్పలేదు నేను మినిమం వచ్చేసి నాకు పదహారు పదిహేడు సంవత్సరాలు ఉండేవండి అప్పుడు నాకు చదువు బుర్రకెక్కపోయేది మా మా అమ్మ నాన్నకి నేను ఒక్కడనే కొడుకుని అయితే వాళ్ళు ఏం చేస్తుంటారు బాబుకి వేరే పనులు చిన్న చిన్న పా పనులు వ్యవసాయం పనులు వీళ్ళకి చేత కావు మంచి హోదాలో ఒక మంచి హోదాలో పెట్టాలి వీడిని అని చెప్పేసి వేరే పెద్ద 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 షోరూమ్లంలో అటు ఇటు మనం పెట్టడం మొదలు పెడితే అక్కడ కూడా నేను సెట్ కాలేదు అయితే నాకు చిన్న కోరిక మిషన్ కుట్టాలన్న కోరిక ఉండేది అది కూడా జాయింట్ మనకి పాయింట్ షర్ట్ల మీద ఇంట్రెస్ట్ ఉండి నేను ఏం చేశానంటే టైలరింగ్ నేర్చుకుంటానమ్మా అని చెప్తే నేను సరేలే అని చెప్పేసి మేము ఉండేది ఎక్కడ మేము ఉండే టౌన్కిను మా ఊరికి ఒక పదిహేను కిలోమీటర్ల గ్యాప్ ఉంటుందండి అక్కడ ఏంటి అంటే బస్సుల సౌకర్యం ఉండదు ఒకటే మామూలుగా ఎలా ఉంటుందంటే సర్వీస్ ఉంటుందన్నమాట సర్వీస్ అంటే ఇప్పుడు ఆర్టీసీ బస్సు లాగా ప్రైవేట్ బస్సు ఒకటి ఉండేది అది ఉదయం వచ్చేది సాయంత్రం వెళ్ళిపోయేది అలా ఉండేదనమాట ఒకటి పొద్దున ఒక ట్రిప్పు సాయంత్రం ఒక ట్రిప్ వేసేది అది టైం టు టైం అనేది ఏం లేదు జనాలు నిండితే వచ్చి వదిలిపెట్టేవాడు లేకపోతేనే ఖాళీగా ఉండేవాడు అనమాట అలా ఉండేది అనమాట ఆటోలు లేవు అప్పుడు ఎందుకంటే ఆ ఆ రూట్కి రావడానికి ఎందుకు భయపడేది అంటే రెండు వాగులు ఉన్నాయన్నమాట మా ఊళ్ళో ఒక ఊరు బయట ఒక ఒకటి ఊరు ముందర ఒకటి ఉండేది ఈ మన మధ్యలో ఒక రెండు మూడు ఊళ్ళు తగులుతాయి ఆ ఊళ్ళ ఊళ్ళ బయట ఒక రెండు వాగులు ఉండేది ఆ వాగులు ఏమవుతుంది కొద్ది వర్షం వచ్చినా కొద్దిగా ఏదన్నా వరద నీళ్ళు తగిలినా కూడా ఆ వాగులు పొంగడం రోడ్లు ఖరాబ్ కావడం రోడ్లు అస్సలు మంచిగా ఉండవు ఎప్పుడు బర్రెలు గొర్రెలు తిరిగే రోడ్లు అవి కరెక్ట్గా రోడ్లు కూడా ఉండకపోయేది మొత్తం ఒక డొంక దారిలాగా చెట్లన్నీ ఇలా మూసుకుపోయి ఉండేవి అనమాట మినిమం ఏంటంటే ఎనిమిది దాటితే ఆ రోడ్డుని ఎవరు రావాలన్నా కూడా బండి వేసుకొని రావాలన్నా కూడా భయపడేవాళ్ళు అలాంటి రోడ్లో అలాంటి రోడ్డు ఉండేది అప్పుడు ఒకటే బస్సు ఉదయం రావడం ఉండేది ఆ బస్సుకి ఎక్కిచ్చే వాళ్ళు మా నాన్నగారు ఇట్లనే మళ్ళీ నైట్ ఏ తొమ్మిది ఇంటికి వచ్చే బస్కి మళ్ళీ అక్కడ కూర్చొని నన్ను రిసీవ్ చేసుకునేవాళ్ళు అలా కష్టపడుకుంటూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఆ మిషన్ అనేది బస్సు రాకపోయినా కూడా నడిచి వాళ్ళం అప్పుడు సైకిళ్ళు తొక్కడం ఇవంత అంత తెలివి లేదండి అప్పుడు మనకి బండ్లు కొనుక్కునేంత స్తోమత కూడా లేదు ఒక మిషన్ ఒక పదిహేను వందలు పెట్టి కొనుక్కోవడమే మహా ఇది అనమాట ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఒక మూడు రూపాయలు ఛార్జీ బస్కి అది ఇవ్వడానికి మా అమ్మ మా నాన్న వ్యవసాయం చేసి బతుకునే వాళ్ళు వాళ్ళకి వెళ్ళకపోయేదనమాట ఒక ముద్ద అన్నం పెడుతున్నారంటే అక్కడికే గొప్పతనం మనకి అయితే అప్పుడు ఏం చేస్తున్నాము ఇక మేము ఒక్కొక్క రోజు ఛార్జీ ఉంటేనేమో బస్కి వెళ్ళేవాళ్ళం లేని రోజు నడుచుకుంటూ వెళ్ళేది ఆ ఆగులు పొర్లుతున్నా కూడా మధ్యలో తాడేసి ఈత ఈత దాటేసే వాళ్ళు ఉండరు వాళ్ళకి రెండు రూపాయలు ఇస్తే అవతలకి దాటేసేవాళ్ళు అలా దాటేసుకుంటూ పోయి పని నేర్చుకుంటే అప్పుడు వాళ్ళు ఏం చేసేది మమ్మల్ని నేర్పించేవాళ్ళు చేతి పనులు చేపించేది అలా ఎలా ఒక ఆరు నెలలు చేతి పని చేపించడం ఒక దగ్గర దగ్గర ఒక సంవత్సరం దాకా నాకు మిషన్ ఇవ్వలేదండి ఇస్త్రిలు చేపించడం చేతి పనులు చేపించడం ప్లస్ ఇంకా వాళ్ళకి ఇంట్లో కూరగాయలు తెచ్చి ఇవ్వడం పాలు తెచ్చి ఇవ్వడం వాళ్ళు చెట్లకు నీళ్లు పెట్టడం ఇవన్నీ ఇంట్లో పనులు చేపించుకొని మాకు పనులు నేర్పించేవాళ్ళు అనమాట అలా 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 నాకు ఒక ఆరు నెలలు దాకా నేను ఉక్సులు కాజాలు ఇవి పెట్టడమే సరిపోయిందండి అలా కూడా కాదని చెప్పేసి మళ్ళీ అక్కడ ఆ ఊరు నుంచి మళ్ళీ వేరే ఇంక కొంచెం సిటీ టౌన్కి ఇంక కొంచెం వెళ్ళి నేర్చుకోవాలని చెప్పేసి వేరే దగ్గరికి వెళ్ళాను అలా నేను ఒక్క దగ్గరికి కాదండి మూడు నాలుగు దగ్గరకి వెళ్ళి నేను ఈ పని అనేది నేర్చుకున్నాను ఆ పని నేర్చుకునేటప్పుడు కొన్ని కిలోమీటర్లు నడిచేది ఒక నైట్ చూడకపోయేది డే చూడకపో పోయేది ఎన్నో కష్టాలు పడి ఈ పని నేర్చుకునే వాళ్ళు పని నేర్చుకునే వాళ్ళని వాళ్ళని కనీసం వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చినా కూడా ఆ రోజుల్లో ఏముందండి రెండు వేలు మూడు వేలన్నా ఎక్కువే కదండి ఒక ఇరవై సంవత్సరాలు ప పదిహేను సంవత్సరాల కిందట అలాంటప్పుడు మనకి కష్టపడితే వచ్చే ఆ రెండు మూడు వేలు అవి మిగిలిచ్చి ఇచ్చినా కూడా వాళ్ళు ఏంటంటే స్వార్థం ఉండేది వాళ్ళ దగ్గర నేను చూస్తున్నాను కదా చాలా వాళ్ళు పని నేర్పిస్తే వీడు ఎక్కడ నేర్చుకుంటాడో ఎక్కడ పోయేవాడో అని భయ భయపడేవాళ్ళు అనమాట కానీ నేను ఒకటే అనుకునేది ఆ రోజుల్లో నేర్చుకునేటప్పుడు ఈ పని కోసం నేను ఇంత కష్టపడి పడుతున్నా నేను నేర్పించేటప్పుడు నేను ఎవరికి కూడా ఒక రూపాయి ఆశించకుండా మంచిగా ఈ పని అనేది సులువుగా వాళ్ళకి నేర్పాలన్న మైండ్ సెట్తో నేను ఉండేవాడిని అలానే 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 నేను దేవుడి దేవుల్లో పని నేర్చుకున్నాను మూడు సంవత్సరాలు కష్టపడి పని నేర్చుకొని నేను ఒక షాప్లో వర్క్ చేసుకొని సొంతంగా షాప్ పెట్టుకొని నేను ఇప్పుడు బాగా ఇద్దరం కూడా పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి షాప్ రన్ చేసుకుంటూ ఈజీగా అందరికీ నేర్పించుకుంటూ కుట్టుకుంటూ మంచి నేమ్ తెచ్చుకుంటూ ఈజీగా మేము మంచిగా క్లిక్ అయ్యాం అనమాట అలా ఒక మనిషికి ఏంటి అంటే ఫస్ట్ కష్టం ఉంటుంది తర్వాతకి సుఖం ఉంటుంది అనమాట ఫస్ట్ కష్టపడితేనే కదండి మనకి ఆ దారి సుఖం దారి అనేది తెలుసుకునేది ఫస్ట్ సుఖపడితే సుఖదారి మూసుకపోతుంది మళ్ళీ వాళ్ళకి కష్టాల దారి మళ్ళీ వాళ్ళే అది వాళ్ళకి అనుభవం అనేది తగ్గిపోతుంది దాన్ని తిరగబడలేరు అనమాట జీవితానికి అలా మనం వాళ్ళకి నేర్పించేటప్పుడు ఇవన్నీ మనం చెప్పుకుంటూ రావాలి ఇలా ఎన్ని బాధలైతే పడ్డాము ఎన్ని ఒక్కొక్క రోజు నైట్ మనం జనవరి ఫస్ట్కి అలా కుడుతుంటే సూది ఇటు దిగి ఇటు వెళ్ళిపోయేదనమాట మాకు రోజుకి నేను ఇరవై అండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజము ఎందుకంటే అప్పుడు ఇరవై ఐదు డ్రస్సులు కుట్టినా కూడా నూట యాభై రూపాయలు వచ్చేది డ్రస్కి వచ్చేసి మాకు పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు ఇచ్చేది ఫీజు వర్క్ అంత హార్డ్ వర్క్ చేసి ఇంటికి తీసిపోయి ఆ ఎనభై రూపాయలు వంద రూపాయలు ఇస్తే మా అమ్మ మా నాన్న చాలా సంతోషపడేవాళ్ళు అనమాట అలా మేము కష్టపడ్డాము అలా కష్టపడుకుంటూ ఈ పనిలో మేము ముందుకొచ్చాము ఏ పనైనా అయినా అయితే మనకి రాదండి మన ప్రాణం పెట్టాలి మన డబ్బులు పెట్టాలి మన సమయం తీయాలి ఇవి మూడు ఉంటేనే మనం ఈ పనిలో నెగ్గలుగుతాం మెయిన్ ఇవన్నీ చెప్పాలి వాళ్ళ కస్టమర్లకు చెప్పి వాళ్ళకి మైండ్ సెట్ చేసి బాగా ఓపిక ఉండాలని చెప్పేసి ఒక ఐదు రోజులు చేతి పనివ్వండి ఈ ఐదు రోజుల్లోనే వాళ్ళ మైండ్ సెట్ మనకు తెలిసిపోతుంది వాళ్ళకి ఓపిక ఉండి వస్తేనేమో పని ఇవ్వండి అంతటితో వెళ్ళిపోతే ఇక వెళ్ళిపోతారు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదన్నట్టు వాళ్ళు ఏదో పెస్టేజ్ కోసం వాళ్ళు నేర్చుకుంటున్నారు వీళ్ళు నేర్చుకుంటున్నారని మన దగ్గరకు వస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి ఓకేనా కష్టపడే మనస్తత్వం ఏ పని ఇచ్చినా చేసేటట్టుగా తల ఉంచుకొని ఉంటారండి వాళ్ళు వాళ్ళు వేరే ఉంటారు అలాంటి వాళ్ళకి మనం డబ్బులైనా ఏదైనా చూసి తీసుకోవాలి ఈ ఇప్పుడు దాకైతే అయితే మనం ట్రైనింగ్ ఎలా వేయాలి అనేది మనం తెలుసుకున్నాము తర్వాత ఏముందండి ఇక ఆటోమేటిక్ మనం ఏదైతే కుడుతున్నామో అది చూపిస్తే వాళ్ళు నేర్చుకుంటారు నెక్స్ట్ మనం కస్టమర్ ఉంటారు కస్టమర్లు మన దగ్గరికి ఎక్కువగా రావాలి అంటే మనం ఏం చేయాలి కస్టమర్లు ఎక్కువగా రావాలి అంటే మన దగ్గరికి మనం ఏం చేయాలంటే వాళ్ళు పాత గుడ్డ తెచ్చినా కూడా మనం కుట్టాలి వాళ్ళని మనం కుట్టము అనొద్దు వాళ్ళు టయానికి చెప్పినప్పుడు టయానికి రోజు ముందే మనం వాళ్ళకి ఫోన్ చేసి కేర్ తీసుకోవాలి మీ క్లాత్లు అయిపోయినాయి రండి అని చెప్పేసి ఇది స్టిచ్చింగ్ అయిపోయిందని మనం ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకుంటారు ఇప్పుడు ఫోన్ సౌకర్యం ప్రతి ఒక్కళ్ళకు ఉంది మనం కొలతలతో పాటు ఫోన్ నెంబర్ కూడా తీసుకుంటే ఆటోమేటిక్గా అయిపోతుంది మళ్ళీ వాళ్ళు ఏ మోడల్ అయితే చెప్పారో ఆ మోడల్ మనం పెట్టడానికి ట్రై చేయాలి మనకు రాదని తప్పించుకోవద్దు ఒకవేళ రాకపోతే నేర్చుకొని కుట్టాలి నాకు రాదని చెప్పినా కూడా వీళ్ళు అనుభవం లేదని వెళ్ళిపోతారు వాళ్ళు అందువల్ల మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒక మామూలు ముక్క మీద ట్రై చేసి ఆ మోడల్ అది మంచిగా సెట్ అయితే మీ దాని మీద ట్రై చేసుకోండి మీది సెట్ అయిన తర్వాత ఒక మోడల్ మంచి క్లిక్ అయితే ఇంకా ఎంతో మందికైనా మీరు పెట్టవచ్చు ఒకవేళ మీ ఇష్టానుసారం వాళ్ళు పెట్టారనుకోండి వాళ్ళు రెండు పెట్టమంటే మీరు మూడు వందల్లో మోడల్ పెట్టాలి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కుడితే మంచిగా కుడతారు అన్న నమ్మకం వాళ్ళకి వాళ్ళకి కలగాలన్నమాట మనసులో అలా మన కస్టమర్ని వాళ్ళ మైండ్ సెట్ని మనం పట్టేయాలి ప్రతీది కూడా ఏంటంటే వాళ్ళతో మంచిగా మాట్లాడడం ఒక అక్కలాగా ఒక చెల్లిలాగా వాళ్ళ ప్రాబ్లంని మనం వినడం వాళ్ళు మనసు విప్పి అంటే జాకెట్ ఇలా ఉంది డ్రెస్ ఇలా ఉంది ఇలా ఇలా ఎక్కడ లూజ్ ఉందని వాళ్ళు చెప్పుకునే ట్టుగా మనం ఉండాలి ప్రతి దాన్ని మనం వంక పెట్టామనుకోండి మనకి చెప్పరు వాళ్ళు ఏదైనా క్లాత్ మన దగ్గరికి తీసుకొస్తే బాగుంది అనాలి అది మనకు నచ్చకపోయినా కూడా ఎందుకంటే వాళ్ళు ఎంతో హోప్స్ పెట్టుకొని మన దగ్గరికి తెస్తారు మనం అది బాగలేదు అన్నం అనుకోండి ఫస్ట్ మనం మైనస్ అవుతాము తర్వాత మన దగ్గరికి రావడానికి వాళ్ళు కూడా భయపడతారు అందువల్ల క్లాత్ బాగుంది అని చెప్పేసి దాని రేట్ అడిగినప్పుడు ఎగ్జాంపుల్ మనం చెప్పాలి ఇది లేదు వాళ్ళు వెయ్యి రూపాయలు అయిందంటే లేదు ఇది ఎనిమిది వందలు ఏది మీరు ఏడ తెచ్చుకున్నారు రిటర్న్ ఇవ్వండి అని కూడా మనం వాళ్ళతో వాదించవద్దు మనకు కావాల్సింది పని వాళ్ళకి కావాల్సింది క్లా మంచిగా నీట్గా కుట్టించుకోవడం ఇవి మన వాళ్ళ మైండ్ సెట్ని బట్టి మనం మాట్లాడాలి అడ్డగోలుగా మాట్లాడద్దు వాళ్ళు ఒక రెండు మాటలు జారినా కూడా మన తప్పు ఉంటే మనం అర్థం చేసుకుని నాదే తప్పు అని ఒప్పుకొని దాన్ని బాగు చేసి ఇవ్వాలి ఒకవేళ వాళ్ళ మైండ్ సెట్ బాగలేక మన తప్పు లేకపోయినా మనల్ని అన్నా కూడా ఈసారి వాళ్ళని వచ్చినప్పుడు వాళ్ళ తప్పు వాళ్ళకి చెప్పి ఇలా మీరు అనవద్దు నేను కరెక్ట్గా కుట్టానని చెప్పి వాళ్ళకి తీసుకోవాలి ఒకవేళ వాళ్ళు రాకపోతే వదిలేయాలి కొంతమంది ఉంటారండి హండ్రెడ్లో ఒక ట్వంటీ మెంబర్స్ మొండి కట్టాలు ఉంటారు వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి సంకోచిస్తారు గుడ్డలు పట్టడానికి సంకోచిస్తారు ప్రతిదీ నేను చూస్తూ ఉంటాను కదండి నేను చాలా దీనిని నేను తిరగేశానండి వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు పట్టించి కూడా అనుమానంతో మళ్ళీ తీసుకెళ్తారు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళని మనం ఎంత బాగు చేయాలన్నా ఎంత మంచిగా కుట్టినా కూడా వాళ్ళ మైండ్ సెట్లు అలాగ ఉంటాయి కాబట్టి మనం బాగు చేయలేము అలాంటి వాళ్ళని వదిలేయాలి ఓకేనా అయితే ఇక ఇప్పుడు మనం గిరాహక విషయంలో ఎలా అంటే వాళ్ళతో మంచిగా మాట్లాడడం చెప్పాను మీకు మంచిగా రిసీవ్ చేసుకోవాలి వాళ్ళు చెప్పిన మోడల్ పెట్టాలి లూజ్ పాయింట్ అంటే లూజ్ పాయింట్ చుడి పాయింట్ అంటే చుడి పాయింట్ స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండాలంటే కరెక్ట్గా పెట్టాలి ఇవన్నీ మన ఛానల్లో నేను చెప్తూనే ఉన్నాను ఎప్పుడు మీకు చూసి నేర్చుకోండి ఈజీగా ఓకేనా ఇవన్నీ కూడా మనం చకచక చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్ మైండ్ని మనం చదివిన వాళ్ళం అవుతాము ఇప్పుడు అలా చదవడం వల్ల ఏమవుతుందంటే మనకి వాళ్ళు ఒకసారి రెండుసార్లు వచ్చి ఇక చెప్పడం మానేసి గుడ్డలు ఇచ్చి వెళ్ళిపోతారు వాళ్ళే మంచిగా కుడతారని అని చెప్పేసి మళ్ళీ కొలతలు రాసుకోవాలి వాళ్ళు రాగానే మనం ఒక పేజీలో ఒక ఒక కొలతలు రాసుకొని వాళ్ళకి ఏం చేయాలంటే సంవత్సరానికి ఒకసారి ఆ కొలతలు మార్చాలి ఎందుకంటే సంవత్సరం తర్వాత బక్కగా కావచ్చు లావుగా కావచ్చు కొలతలు మార్చి మళ్ళీ కూడా మళ్ళీ మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇంకొక పేజీలో రాసుకోవాలి వాళ్ళ పేరు వాళ్ళ నెంబరు ఊరి పేరు వాళ్ళ అడ్రస్ ఒక పేజీ వాళ్ళకి కేటాయించాలి ఇది ఎందుకంటే డైలీ వచ్చే వాళ్ళు వీళ్ళని అలా ఎవరిదైనా మనం రాసుకొని ఒక నాలుగైదు నోట్స్లైనా కూడా పెట్టేసుకొని ఇది ఫలానా ఊరిది ఫలానా బజార్ది ఫలానాది అని మనం రాసుకొని టక్న మనం ఇలా తీసుకోగానే మనకు దొరకాలి వాళ్ళకి మళ్ళీ పోగొట్టద్దు మన క్లాతులు మన దగ్గరకు వచ్చి వచ్చినప్పుడు వాళ్ళ సంవత్సరం తర్వాత వచ్చిన తర్వాత కూడా నమ్మకం వాళ్ళ క్లాత్ వాళ్ళకి అప్ప చెప్పాలి ఓకేనా అలా చేయడం వల్ల మనకి ఏమవుతుంది మన మీద నమ్మకం కలుగుతుంది మన బిజినెస్ పెరుగుతుంది ఎంతమంది అయినా వస్తారు ఇంకొకటి దగ్గర చూ చూసి తీసుకోవాలి కొంతమంది ఉంటారు ఇంకా ఇప్పుడు ఇంకో సిస్టర్ కూడా నన్ను మొన్న అడిగారు డబ్బులు నేను ఎంత తగ్గించినా ఇంకా కొసరాడు కొసరాడుతున్నారన్నయా ఎలా మరి వాళ్ళని ఎలా నేను మెయింటైన్ చేయాలి అని అయితే మనం వాళ్ళ పరిస్థితిని చూడాలండి చాలామంది మనల్ని చూస్తూ ఉంటాము వాళ్ళ పరిస్థితి బాగోదు వాళ్ళు ఎలా ఉంటారంటే పేదరికంలో ఉంటారు గుడ్డలు వాళ్ళే ఆల్రెడీ చినిగి ఉంటాయి కొంతమంది అలాంటి వాళ్ళకి మనం వాళ్ళు ఇచ్చినంత మనం తీసుకోండి మీరు ఇంత కావాలి ఎంత కావాలనేది టార్గెట్ చేయొద్దు ఓకేనా మనకు తెలుసు మన కష్టం విలువ కానీ వాళ్ళకు కూడా మనకి ఏంటి అంటే పాపం పలానోళ్ళ దగ్గరికి పోతే చూసి తీసుకున్నారు అన్న ఆలోచన వాళ్ళకి కూడా కలుగుతుంది వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పడానికి కూడా ఆస్కారం ఉంటుంది కొంచెం హై లెవెల్ వాళ్ళు వచ్చారు వాళ్ళకి కూడా మీరు ఏం చేయండి అంటే ఎక్కువ వేయమని నేను చెప్పట్లేదు వాళ్ళు ఉన్నవాళ్ళు వీళ్ళు లేని వాళ్ళని మన కష్టానికి తగ్గట్టు మనం ఎంతైతే కష్టపడతామో దాని మీద మనం వేయాలి భయపడకూడదు ఒకవేళ మనం మంచిగా కుడతాము మంచిగా కుట్టినా కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ప్రతిసారి కూడా వాళ్ళు కొసరుతూ ఉంటారు ఇప్పుడు వచ్చి మళ్ళీ కూడా వందకి మనం జాకెట్ కుట్టామనుకోండి మళ్ళీ వచ్చినా వందే మళ్ళీ సంవత్సరం వచ్చినా వందే రెండు సంవత్సరాలు వచ్చినా అదే వంద ఇస్తారు మనకు దారాలు పెరిగింది చూడరు ఉక్సులకు పెరిగింది చూడరు మన కష్టాన్ని కూడా చూడరు మన కరెంట్ బిల్ ఎంత వస్తుందో కూడా మోటార్లు దొక్కి అది కూడా చూడరు వాళ్ళకి కావాల్సింది వందకు కుట్టించుకోవాలి మేము దగ్గరికి పోతే వందకు కుడుతుంది అని చెప్పి వాళ్ళు ఏంటంటే ఎంతసేపటికి అమౌంట్ చూసుకుంటారు స్టిచ్చింగ్ చూసుకోరు అలాంటి వాళ్ళని మనం ఏం చేయాలంటే అమౌంట్ గురించి మనం చెప్పకుండా స్టిచ్చింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అలా కూడా వాళ్ళు వినలేదనుకోండి అప్పుడు మన క్లాత్ ఇచ్చేటప్పుడు వాళ్ళు వంద రూపాయలు మనకి ఇచ్చేటప్పుడు ఏం చెప్పాలంటే ఇప్పుడు మీకు వందకు కుట్టాను ఈసారి నేను వందకు కుట్టను వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అయితేనే మీరు నేను కుడతాను అని చెప్పి వాళ్ళకి నవ్వుకుంటూ చెప్పేయాలన్నమాట ఈసారి వాళ్ళు వచ్చినప్పుడు కూడా మళ్ళీ వింటారా వినరు వందకే ఒకేసారి నూట యాభైకి తగ్గదు అని చెప్పేసి వన్ ట్వంటీ వేయాలి వేసి బిల్లు మీద వేసి వాళ్ళ చేతికి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత లేదు లేదు నేను ఇవ్వను నేను వేరే వాళ్ళ దగ్గర పట్టించుకుంటా అని చెప్తారు అప్పుడు మనం ఏం చేయాలి వాళ్ళ స్టిచ్చింగ్కి మన స్టిచ్చింగ్ తేడా చూపించాలి ఖచ్చితంగా ఉండాలి తేడా ఉండకపోతే మన దగ్గరికి రారు వాళ్ళకి మనకి తేడా ఏంటి అనేది చెప్పాలి ఎలాగైతే మన దగ్గర కుట్టించుకుంటారండి కస్టమర్ ఏ మైండ్ సెట్తో వస్తారు వీళ్ళు మంచిగా కుడతారనే వస్తారు అలాంటప్పుడు మనం టార్గెట్ చేయడంలో తప్పులేదు కదండి మనం కష్టం పడుతున్నాము మనం అడుగుతున్నాము అలా అడగవచ్చు మీరు భయపడాల్సిన అవసరం ఏమి లేదు ఒకవేళ వాళ్ళు మధ్యలో పోయినా కూడా వేరే దగ్గర పట్టించి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఆ కుదరవ మళ్ళీ మన దగ్గరికి వస్తారు అలా మనం ఒకసారి వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి అలా అని నేను నోటి దురుసు మాటలు మాట్లాడడం మీరు రాకపోయినా పర్వాలేదు నేను దగ్గర చాలా మంది కుట్టించుకునే వాళ్ళు ఉన్నారు ఇలాంటి మాటలు మనం బిజినెస్లో వాడకూడదండి ఇలా వాడడం వల్ల ఏమవుతుందంటే మన బిజినెస్ లాస్ అవుతుంది వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఉంటారు వాళ్ళు పోయి వాళ్ళకి చెప్పారనుకోండి వాళ్ళ మాటే వింటారు కానీ మన మాట పట్టించుకోరు అందువల్ల మనం ఏం చేయాలంటే ప్రతి వాళ్ళని మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని అందరినీ కూడా మనం ఒక బస్సులో ప్రయాణంలో కుంటివాడు గుడ్డి వాళ్ళు ఎలా అయితే ప్రయాణం చేస్తున్నాడో మన జీవిత ప్రయాణంలో కూడా వాళ్ళని మనం తీసుకెళ్తూ ఉండాలి అంతేగాని ఒకళ్ళని దించేయడం ఒకళ్ళని ఎక్కించుకోవడం అంటే అది బస్సుకి ఎలా అయితే నడవదో మన జీవితం కూడా అలాగే నడవదు అందరినీ కలిపి ఎక్కించుకుంటేనే ప్రయాణం అనేది సాగుతుంది మన జీవిత ప్రయాణం కూడా అలాగే సాగుతుంది అందువల్ల మనం ప్రతీది కూడా ఆలోచించి ముందు అడుగు వేయడం స్టార్ట్ చేయాలన్నమాట ఇప్పుడు మీకు నేను మూడు విషయాలు చెప్పాను ఒకటి షాప్ పెడితే ఏ మనకి అమౌంట్ ఏంది అనేది మనకు అర్థమైపోతుంది రెండు ఏంటంటే నేర్పించడం ఎలా అనేది మనకు తెలిసిపోతుంది మూడు ఏంటంటే కస్టమర్లని మనం ఎలా డబ్బులు మనం ఎలా అడుక్కోవాలి అనేది కూడా తెలిపారు ఎందుకంటే కష్టపడ్డప్పుడు మనం అడగడంలో తప్పు లేదండి అడగొచ్చు ఖచ్చితంగా అడగొచ్చు మనకి ఎందుకంటే మన కష్టం మనకు తెలుసు వాళ్ళకు కూడా తెలుసు మనం మంచి కుర్తా అలాంటప్పుడు మీరు అడగండి నిశ్చంతగా అడగండి భయపడాల్సిన అవసరం లేదు ఓకేనా ఈరోజు మనం ఈ మూడు విషయాలు షాపుల గురించి మనం తెలుసుకున్నాము చక్కగా మనం అన్నీ కూడా తెలుసుకోవాలి ఇంకా ఇలాంటివి మంచి మంచి తెలుసుకొని షాపు పెట్టుకుని కుట్టుకున్నా కూడా ఇంట్లో కుట్టుకున్నా కూడా అందరితో మనం మంచిగా మెలగాలి అందరితో మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని నేను ముగిస్తున్నాను ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్న కామెంట్లు ఖచ్చితంగా అడగండి మీ కామెంట్కి నేను రిప్లై వీడియో ఖచ్చితంగా పెడతాను ఓకేనా ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ చూడండి కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మా ఛా మా ఛానల్ని మీరు ఒకసారి చూసి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి ఎందుకంటే మన ఛానల్లో ప్రతిదీ ప్రతి దానికి సంబంధించిన టిప్స్ ఉన్నాయండి టిప్స్ ఏంటి అంటే మనం జాకెట్ ఎలాగో నేర్చుకుంటాము కుట్టుకుంటాము కానీ దాంట్లో లోటుపాట్లు మనకు అర్థం కావు ఆ లోటుపాట్లు చెప్పేదే మన పాష ట్రైలర్ అనమాట ఓకేనా ఇవన్నీ మీరు చూసి ఖచ్చితంగా నేర్చుకొని మీకు కావాల్సింది ఏదన్నా ఉన్నా కూడా కామెంట్లు అడగండి